ఈ దేశంలో ప్రధానంగా యువత కోసం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని ప్రారంభించి ప్రజలకు అండగా నిలబడడానికి ఆగస్టు 9 ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు ఈ సందర్భంగా మా యువజన మిత్రులు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దేశస్థాయిలో మోడీ ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు తెలంగాణలో ఇంటింటికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తామని రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా యువకులకు ఎక్కడ ఉద్యోగాలు కల్పించకపోను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల అది నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ బిల్లు కావచ్చు కరోనా ప్రభావం కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు ఇక్కడ రద్దు చేసిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అదే విధంగా ఈ 6 సంవత్సరాలల దాదాపుగా ఏర్పడ్డ ఖాళీలే ఒక 60-70,000 గతంలో ఒక 120,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వీటి నియామకాలు చేయకపోవడం వల్ల ఈ రోజు యువత మొత్తం నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఈ రోజు యువజన కాంగ్రెస్ ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నదో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అటు కేంద్రంలో ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశాన్ని తిరిగి నిర్మించి బలోపేతమైన దేశంగా ఈ దేశంలో పేదరికం లేకుండా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ఏదైతే పోరాటం చేస్తున్నారో నా సంపూర్ణమైన మద్దతు యువజన కాంగ్రెస్ మిత్రులకందరికీ ఉన్నది కాబట్టి యువజన కాంగ్రెస్ ఇంకా ఉద్రతంగా కార్యక్రమాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు అల్పెరగని పోరాటం చేయాల్సిందిగా అదే విధంగా ఆగస్టు 9 రోజు ప్రారంభించిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।